Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నమ్ముకున్న వ్యూహకర్త చేతులెత్తేశారా? టీడీపీలో ఇదే హాట్ టాపిక్. పార్టీలో జరుగుతున్నది, తగులుతున్న ఎదురుదెబ్బలు చూసిన తర్వాత అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. 2024 ఎన్నికలలో ఎలాగైనా అధికారంలోకి రావడమే టార్గెట్గా చంద్రబాబు నాయుడు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయన ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. దాంతో వ్యూహకర్త రాబిన్ శర్మతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలకు ముందే శర్మ వ్యూహకర్తగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే శర్మ వ్యూహాలు పార్టీకి ఏ విధంగా కూడా ఉపయోగపడడం లేదని అర్థమవుతోంది. తాజాగా బాదుడే బాదుడు కార్యక్రమం అటర్ ఫ్లాప్ అయిన విషయమే ఉదాహరణ. అలాగే ఇదేం కర్మ అనే కార్యక్రమంపై పేలుతున్న సెటార్లు కూడా పార్టీని ఇరకాటంలో పడేసింది. తిరుపతి ఉప ఎన్నికలో క్లస్టర్లు అన్నారు, పోలింగ్ బూత్ కేంద్రం ఒక యూనిట్ అన్నారు, కొన్ని యూనిట్లకు ఒక ఇన్ఛార్జ్ అన్నారు. అయితే ఏం చేసినా చివరకు ఏదీ వర్కౌట్ కాలేదు. ఉప ఎన్నికలో వైసీపీనే గెలిచింది. ఆ తర్వాత జరిగిన 2 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీడీపీ అసలు పోటీనే చేయలేదు. ఇక ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెంచేందుకు ఎన్ని వ్యూహాలు పన్నుతున్నా ఉపయోగం లేకుండా పోతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న గడప గడపకు వైసీపీ ప్రభుత్వంపై జనాల్లో బాగా వ్యతిరేకత ఉందని చెప్పేందుకు శర్మతో పాటు ఎల్లో మీడియా కూడా బాగా కష్టపడింది. అయితే ఉపయోగం లేకపోయింది. కార్యక్రమంలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు నిరంతరం జనాల్లో తిరుగుతూనే ఉన్నారు. జనాలకు ప్రభుత్వం చేస్తున్న మేళ్లని వివరిస్తూనే ఉన్నారు. దాంతో జనాలు కూడా కన్విన్స్ అవుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వానికి కౌంటర్గా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని టేకప్ చేస్తే అది ఫెయిల్ అయింది. ఆఫీసులో కూర్చుని తాను ఎన్ని వ్యూహాలు పన్నినా క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది నేతలే అన్న విషయం శర్మ మరిచిపోయారేమో. నేతల మద్దతు లేకుండా శర్మ ఎన్ని వ్యూహాలు రచించినా సక్సెస్ కాదు. పార్టీ నివేదిక ప్రకారమే బాదుడే బాదుడు కార్యక్రమం అటర్ ఫ్లాప్. ఇక ఇదేం కర్మ అంటూ ప్రకటించిన కార్యక్రమంపై రివర్స్లో చంద్రబాబును ఉద్దేశించే సెటైర్లు పేలుతున్నాయి. దాంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడమే అనుమానం అయిపోయింది. జనాల్లో టీడీపీకి ఆదరణ లేనప్పుడు ఎంతమంది రాబిన్ శర్మలు పనిచేసినా ఉపయోగం ఉండదని చంద్రబాబు తెలుసుకోలేకపోవడమే ఆశ్చర్యంగా ఉంది.